దేవునామనకు స్తోత్రాలు. ఈ దీవెన టీవీ నిరీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు దేవుని పేరిట నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. అందరూ కూడా శ్రద్ధగా మరి అటు ఇటు తిరగకుండా కూర్చొని నెమ్మదిగా దేవుని వాక్యాన్ని తెలుసుకుందాం. దేవుని సత్యాన్ని మనము గ్రహిద్దాం. జీవము గల దేవుని సందేశాలు మనం విని ఆత్మీయంగా మేలు పొందుకుందాము. దేవునికి మహిమ. ప్రార్థన చేసుకుందాం. దయామయడా, మీకు వందనాలు చేయించుకుంటున్నా. ఇప్పుడు నాయన ఈ సందేశాన్ని ఇవ్వబోచుండగా నిలబడి నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకుని నా నోటిని బోరగా వాడుకొని ఈ నామునికి మహిమ ప్రభావములో ఆరోపించుకునవలసిందిగా ఈ యొక్క దీవెన టీవీని వీక్షిస్తున్నటువంటి ఈ యొక్క బిడలను ఆత్మీయంగా బలపరిచి, ఆత్మీయంగా సిద్ధపరిచి, ఆత్మీయంగా ఎదుగుదలలో బిడలను నింపాలని ఆశపడుతూ ఈ సందేశాలను ఇస్తుండగా ఈ సందేశాలు అందరికీ ఆత్మీయంగా ఉండుటకు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమందు అపోస్తలుల కార్య గ్రంథమును మనము చూస్తాం. ఈ అపోస్తలుల కార్య గ్రంథము దేవుని సేవకుల మరి వాళ్ళు చేసినటువంటి పరిచర్య ఈ గ్రంథములో మనకు తెలియపరచబడుతూ ఉంది. ఈ గ్రంథంలో పరిచర్యను మనము చూసినట్లయితే ఫిలిప్పు అనేటువంటి ఒక సేవకుడు, దేవుని సేవకుడు కథను మనకు కనిపిస్తాడు. ఫిలిప్పుని గురించి మనము ఈ సందేశ ఈ యొక్క సమయాన్ని మనము సద్వినియోగపరచుకుందాము. చూడండి, ప్రభువు ఆత్మ ఇక్కడ ఫిలిప్పుతో మాట్లాడుతుంది. అపొస్తలుల కార్యములో 8:26 ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు, అరణ్యమును కలిసి కొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. అప్పుడు ఐథియోపియుడైన పీజుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద నున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చుచుండెను. చూడండి, ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ముఖ్యమైన దేవుని బిడ్డలారా, ఒక నపుంసకుడును మనము చూస్తూ ఉన్నాం. ఈ నపుంసకుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద ఈయన ధనాగారం మీద అధికారిగా ఉంటున్నాడు. చూడండి, ఆ రోజుల్లో రాజులు నపుంసకులను ఎందుకు పెట్టుకుంటారు అంటే వాళ్ళకి సంతానం ఉండదు, బంధువులు ఉండరు, వీళ్ళకి ఆస్తితో పని లేదు, జీవించినంత కాలము ఆహారం తింటూ కొంచెం మంచిగా మంటలు బట్టలు కట్టుకుంటూ మరి హోదాగా కనబడుతూ ఉండటమే వీళ్ళ పని. ఎందుకంటే వీళ్ళకి వివాహాలు జరగవు, పిల్లలు పుట్టరు, ఆస్తి కూడబెట్టాలన్నటువంటి ఆలోచన వీళ్ళకి ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినాలలో రాజులు నపుంసకులను ఏర్పాటు చేసుకునేవాళ్ళు. ఈ నపుంసకుల్లో 3 రకాల నపుంసకులను పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయిసువార్త 19:12 మనము చూచినట్లయితే అక్కడ ఒక వాక్యము మనకు కనిపిస్తూ ఉంది. 12వ వాక్యము, తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు, మనుషుల వలన నపుంసకులుగా పుట్టిన నపుంసకులు గలరు, పరలోకమునకు రాజ్యమును పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులను కలరు. 3 మనకు ఇక్కడ నపుంసకులు మనకు కనిపిస్తున్నారు. ఒకళ్ళేమో తల్లి గర్భములో జన్మత నపుంసకులుగా కనిపిస్తున్నారు, ఇంకొకళ్ళు రాజులు పురుషులను నపుంసకులుగా మార్చి వాళ్ళకి శరీర కోరికలు లేకుండా చేసి వారిని వాళ్ళ రాణుల దగ్గర, వాళ్ళ ధనాగారాల మీద, వాళ్ళకి వాళ్ళ బంధువర్గాల మీద, స్త్రీల మీద ఎక్కువగా వీళ్ళను కాపలాదారులుగా, రాణులకు పరిచారకులుగా మరి వీళ్ళను ఎక్కువ శాతము ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళ వలన ఆ రాణులకు ఏ ఆపద ఉండదు, శారీరకంగా ఏ యొక్క ఆలోచనలు ఉండవు. కాబట్టి వాళ్ళనే ఆ దినాలలో నపుంసకులుగా, పురుషులను నపుంసకులుగా చేసి వాళ్ళను ఆ విధముగా వాడుకుంటూ ఉంటారు. అలాగే దేవుని కొరకు, నా దేవుడు సజీవుడు, నా దేవునిని మాత్రమే నేను ఆరాధించాలి అని తీర్మానం చేసుకున్నటువంటి వాళ్ళు, నాకు పెళ్ళిళ్ళు వద్దు, పెటాకులు వద్దు,
నేను దేవునిని మాత్రమే సేవించుకోవాలి, దేవుని సన్నిధిలోనే ఉండాలి, దేవుని పరిచర్యే నేను చేయాలి, దేవుని పేరట అనేకులను ఆదరించాలి, అనేకులకు మేలుకరముగా నేను జీవించాలి అని తీర్మానము చేసుకుని నపుంసకులుగా మారిన వారు అనేకులు కనబడుతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి నపుంసకుడు మనుషుల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి, రాజుల ద్వారా నపుంసకుడిగా చేయబడినటువంటి వ్యక్తి. ఇతను యెహోవా దేవునిని ఆరాధించుకున్నటకు తరచుగా యెరూషలేము పట్టణమునకు వస్తూ దేవుని ఆలయములో ఆయన వెళ్ళి దేవునికి మహిమార్థమై ఆయన దేవుని మహిమార్థమై ఆయన స్తుతించుకొని ఆరాధించుకొని తిరిగి తన దేశానికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక దినమున ఈ నపుంసకుడు యెరూషలేములోనికి వచ్చి దేవుని సన్నిధికి చేరి ఆయనను వేడుకొని తిరిగి వెళ్ళేటప్పుడు ఒక గ్రంథం, పరిశుద్ధ గ్రంథము తెరచి చదువుకుంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ అధ్యాయము చదువుకుంటున్నాడు అంటే యెషయా గ్రంథము 53:7 ఆయన చదువుతూ ఉన్నా. చూడండి, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు, వదకు తేపడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యమును ఆయన చదువుకుంటూ ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెలు కటికో మనుషులను నమ్మవు కానీ కటికోళ్ళు మాత్రం నమ్ముతాయంట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వారి దగ్గరకు పోయి అరవు, ఎందుకంటే ఇది ఎట్టకును చంపేస్తాడు కాబట్టి అడిసిన ప్రయోజనం లేదు, గీగా అని పెట్టిన ప్రయోజనము లేదు అని చెప్పి వారి దగ్గర పోయి మౌనంగా ఉంటాయంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా మౌనము దాల్చాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఏం చేశారంటే మౌనము దాల్చి దేవుని నామమును మహిమపరుచుకుంటూ ఉన్నాడు. గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించే వారి దగ్గరికి వెళ్ళిపోయి వాడు కత్తిరిస్తూ ఉంటే ఏ విధంగా మౌనంగా ఉంటుందో, కటికోడి దగ్గరికి వెళ్ళి వధించబడినటువంటి గొర్రెపిల్ల దగ్గరికి వెళితే, కటికోడి దగ్గరికి వెళితే వాడు ఏ విధంగా దాన్ని వధిస్తాడో అది చూస్తూ కూడా, పక్కదాన్ని చూస్తూ కూడా అలాగే మౌనముగా ఉండిపోతున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మౌనముగా ఉండిపోతుంటాం. అక్కడ మనము గమనిస్తూ ఉంటాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఈ వాక్యము చదువుకుంటూ ఉన్నాడు. ఆయన ఈ వాక్యము చదువుకుంటూ ఉండగా ఫిలిప్పు దేవుని యొక్క ప్రేరణను బట్టి ఆ రథాన్ని ఎదుర్కోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ రథము ఎదుట నిలబడిపోయాడు, రథము కూడా ఆగిపోయింది. అప్పుడు ఫిలిప్పు గారు అడుగుతున్న మాట ఏంటి, అయ్యా ఏం చదువుతున్నావు అంటే, నేను ఈ గ్రంథాన్ని చదువుతున్నానయ్యా, యెషయా గ్రంథాన్ని చదువుతున్నాను అంటే నీకేమైనా అర్థమవుతుందా, ఎవరైనా కానీ నాకు చెబితేనే కానీ అర్థం కాదయ్యా, నాకు అర్థము అవటం లేదని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఆయన చదువుతున్న వాక్యము పరిశీలన చేయగా అది యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మరణమును గురించినటువంటి వాక్యముగా అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇది యేసుక్రీస్తు యొక్క సువార్తను ఆయన ప్రకటన చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సువార్తను ఆయన ప్రకటన చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ నపుంసకుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు సువార్తను చెప్పడానికి ఫిలిప్పు ముందుకు వచ్చాడో ఆయన హృదయము చాలా సంతోషించి ఉంటుంది. చెప్తున్నాడు చూడండి, అపొస్తలుల కార్యములు 9:20 మనం చూస్తే, వెంటనే సమాజ మందిరములో యేసు దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచుండెను. చూడండి, యేసే దేవుని కుమారుడు, పరలోకము నుండి దిగి వచ్చిన కుమారుడు యేసు. ఈ యేసుని గురించి చెప్తున్నాడు, అయ్యా పరలోకముని దిగి వచ్చిన యేసు, ఈయనే మనకు రక్షకుడిగా వచ్చాడు, ఈయనే మనకు ఆధారణగా నిలబడుతున్నాడు, మన పాపములను క్షమించడానికి, మన రుగ్మతములను క్షమించడానికి ఈయన పరలోకము నుండి దిగి వచ్చినటువంటి దేవుడుగా మనకు కనిపిస్తున్నాడు.
ఈయనను మనము నమ్ముకోవాలి. ఈయనే, ఈయన గురించే ఈ యెషయా గ్రంథంలో రాయబడింది. అది నూతన నిబంధనలో అది నెరవేరింది. కాబట్టి ఆయన మన పాపములను తీసివేయడానికి మనకు పడవలసిన శిక్ష ఆయన వేసుకొని మనము బాధ లేకుండా ఆయన బాధను అనుభవిస్తూ ఆయనే మౌనముగా ఉండి ఆయనే ముందుకు సాగాడు మనకి ఇబ్బంది లేకుండా. కాబట్టి ఆయనను మనము నమ్ముకోవాలి అని అక్కడ చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 10వ అధ్యాయము 36వ వచనంలో మనం చూస్తే, 36వ వచనం, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకర్త అయిన సువార్త ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. చూడండి, ఇక్కడ చెప్తున్న మాట ఏమిటి అంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకర్త అయిన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. ఎవరికి పంపారు? యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభువై ఉన్నాడు, అందరికీ రక్షకుడై ఉన్నాడు. వాళ్ళకని లేదు, వీళ్ళకని లేదు, అందరికీ ఆయన సమాధానకర్త అయి ఉన్నా. ఎవరైతే ఆ గ్రీకు దేశస్థుడు కానీ ఆ దేశస్థుడని కానీ ఈ దేశస్థుడని కానీ వాళ్ళని కానీ వీళ్ళని కానీ దేవుని దగ్గర ఏ భేదమునో లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు గారు చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, నేను అందరికీ ప్రభువుని, అందరికీ కావలసిన వాడను, అందరూ నాకు కావాలి, అందరూ నన్ను సేవించాలి, నా ద్వారానే పరలోకమునకు మార్గము ఉన్నది అనని చెప్తున్నాడు. ఎందుకంటే నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరునో పరలోక రాజ్యమునకు చేరరు. అది దేవుడే మనకు మార్గమై ఉన్నాడు. కాబట్టి ఆ మార్గంలో మనము చేరాలి అంటే దేవుని సువార్తను మనము తప్పనిసరిగా వినాలి. కాబట్టి ఈ నపుంసకుడైనటువంటి ఐథియోపియుడైన నపుంసకుడు యేసయ్యను గురించి తెలుసుకుంటూ ఉన్నాడు. ఫిలిప్పు తనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అంతకుముందు ఆయన ఎన్ని గ్రంథాలు చదివాడో, ఎన్నిసార్లు గ్రంథం చదివాడో, కానీ దేవునికి స్తోత్రములు కలుగుగాక ఎన్నిసార్లు యెరూషలేములకు వచ్చి దేవుని మందిరములో ప్రార్థనలు చేశాడో తెలియదు. కానీ ప్రియమైనా దేవుని బిడ్డలారా, దేవుడు దృష్టిస్తే మాత్రము తప్పనిసరిగా నీ దగ్గరకు దేవుని దూతలను పంపిస్తాడు. అలాగే ఫిలిప్పును నపుంసకుని దగ్గరికి పంపించాడు. ఆయన రక్షణార్థమై సువార్తను ప్రకటింప చేస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, 1వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఎవరిని మనం ప్రకటించాలి అంటే సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించాలి. ఇప్పుడు ఫిలిప్పు నపుంసకుడికి చెప్తున్న మాట ఏమిటంటే, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాడు వారికి. అవునయ్యా, ఇదిగో తీర్పు దినమున వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు నోరు మెదపలేదు. ఆయనను హింసిస్తున్నప్పటికీ కూడా నోరు తెరవలేదు. ఎన్నో 40 దెబ్బలు కొరడా దెబ్బలు కొడుతున్నప్పటికీ కూడా ఆ కొడుతున్న వాడిని మీద కోపం కూడా చూపించలేదు. ప్రేమను చూపిస్తున్నాడు, ప్రేమను పంచుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని గొలగొత్త కొండ మీదకి సిలువ మీద సిలువను మోసుకుంటూ యేసు ప్రభువు వెళుతూ ఉంటే, ఆయన బాధ పెడుతూ ఉంటే, ఆయన చూచిన వారందరూ కూడా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటే ప్రభులు వారు చెప్పిన మాట ఏమిటి అంటే, అమ్మలారా అమ్మలారా, నా కొరకు ఏడవకండి, నా కొరకు ఏడిస్తే మీకు లాభం లేదమ్మా, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి, వాళ్ళ భవిష్యత్తు కొరకు ఏడవండి అమ్మా, అప్పుడు వాళ్ళ పిల్లలు బాగుపడతారు, నీ మాట వింటారు,
నీవు చెప్పే నాన్న గురించి చెప్పే మాటలు వారు శ్రద్ధగా విని యేసు క్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు, ఆయన మా రక్షకుడు అని వాళ్ళు తెలుసుకుంటారు. ఆ విధముగా నీ బిడ్డలకు కోసం ఏడ్చి వారికి ఈ శిలువ యాగముల గురించి తెలియపరచండి అని చెప్పి ప్రభులు వారు తెలియపరుస్తూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ విలాప వాక్యంలో 2:19 ఒక మాట మనము చూస్తాం. నీవు లేచి రేయి మోడీ జామున ప్రార్థన చేయము, నీ పిల్లల కొరకు ప్రార్థన చేయమని అక్కడ దేవుడు చెబుతున్నాడు. నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెబుతున్నాడు. నీ పిల్లలు ఈది మొగలున చేరి పాడైపోతున్నారు, కాబట్టి నువ్వు వాళ్ళ కోసము నీవు ప్రార్థన చేయి. ఇక్కడ చెబుతా నీ కోసము, నీ పిల్లల కోసము యేసు ప్రభు వారు శిలువ మోస్తూ చెప్పిన మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో విలాపవాక్యములు మరి 2:19 కూడా మనము చూడగలము. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము లేచి దేవునిని మనము ప్రార్థన చేయాలి. దేవునిని ఆధారం తీసుకొని మన బిడ్డలను మనము పోషించుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి, వారికి నీతి బోధను మనము బోధించే వారముగా ఉండాలి. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదము మన బిడ్డల మీద, మన మీద, మన కుటుంబం మీద ఎలాగెలా ఉంటుంది. ఎప్పుడైనా నీవు దేవుని మాట వినాలి, నీవు దేవుని మాట వినాలి. ఇక్కడ నపుంసకుడు ఏం చేస్తున్నాడు, ఫిలిప్పు చెప్పే మాటను వింటూ ఉన్నా, ఫిలిప్పు చెప్పే వాక్యాన్ని ఆయన శ్రద్ధగా వింటున్నా. ఈ విషయాన్ని మనం గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఫిలిప్పు చెబుతున్నటువంటి యేసు క్రీస్తుని గురించి చెబుతున్నటువంటి సాక్ష్యమును, ఆయన చేసిన అద్భుతములను చెబుతూ ఉన్నప్పుడు ఈ నపుంసకుని హృదయము మారిపోతూ ఉంది. అంతకుముందు ఏ విధంగా ఉందో ఆ హృదయం తెలియదు, కానీ నేను రాజు దగ్గర ఉండే ధనాధిక కోశాధికారిని కదా అని అహంభావమున ఉందేమో, లేకపోతే నాకంటూ ఎవరున్నారు, ఎవరు లేరు, నేను ఏకాకిని, నేను నపుంసకుడిని అని అని చెప్పేసి ఆలోచన ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని మాటలు వింటున్నాడో తన హృదయము మారిపోతూ ఉంది, తన హృదయము మారిపోతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరకు చూడండి, చూడండి మరి ఇంకొక వాక్యాన్ని మనము చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:5 మనము చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలను గాక. హల్లెలూయ. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించను గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను. గనుక మేము మమ్ములను గూర్చి ప్రకటించుకొనుట లేదు, కానీ యేసు క్రీస్తుని గురించి ఆయన ప్రభు అనియు, మమ్ములను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. ఎవరు వీళ్ళైతే వీళ్ళ గురించి గొప్ప చెప్పుకోవటం లేదు. ఇదిగో నేను ప్రార్థన చేస్తే అక్కడ స్వస్థత జరిగింది, ఇక్కడ ప్రార్థన చేస్తే వాళ్ళకి మేలు జరిగింది అని నేను చెప్పుకోవటం లేదు. కానీ సజీవుడైనటువంటి, మరణాన్ని జయించి లేచినటువంటి యేసును గురించి మాత్రమే మేము పలుకుతూ ఉన్నాం. మా గొప్పలు మేము చెప్పుకోవటం లేదు, మా గొప్పలు మేము చెప్పుకోవటం లేదు. అయ్యా, యేసును నమ్ముకోండి, యేసును విశ్వసించండి, యేసయ్య దగ్గరకు రండి, యేసయ్య మిమ్మలను కాపాడుతాడు. మేము కాదు కాపాడేది, దేవుడే మిమ్మలను కాపాడాలి. అంతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నపుంసకునితో చెబుతూ ఉన్నాడు, ఈ నపుంసకునితో చెబుతున్నాడు. మా గురించి మేము చెప్పుకోవట్లేదు, ఇది మా గొప్ప మేము చెప్పుకోవట్లేదు, కానీ మేము యేసయ్య గొప్పని గురించి మేము చెబుతున్నాం. యేసయ్యనే నేను ఆరాధిస్తున్నాను, ఆయన గురించే నేను ప్రకటన చేస్తున్నానని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలను గాక. హల్లెలూయ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 16:15 మనం చదువుకుంటే అక్కడ ప్రభువు వారు చెబుతున్న మాట ఏమిటి అంటే, మరియు వీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మము పొందిన వారు రక్షించబడుదురు, నమ్మని వారికి శిక్ష విధించబడును అని మీరు ప్రకటన చేయండి. నమ్మిన వారు రక్షించబడతారు,
నమ్మని వారికి శిక్ష ఉంటుంది అని మీరు తెలియపరచండి అని చెప్పి చెబుతూ ఉంది పరిశుద్ధ గ్రంథము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి ఆ నపుంసకుడు, మనుషుల చేత చేయబడినటువంటి ఈ నపుంసకుడు దేవుని గురించి వింటూ తన హృదయాన్ని మార్చుకుంటున్నాడు. తన హృదయాన్ని మార్చుకొని దేవుని కొరకు ఆయన ప్రయాసపడుతున్నా. దేవుడు నాకు కావాలి, ఈ దేవుడే నాకు కావాలి, నాకు మోక్షమిచ్చే దేవుడే నాకు కావాలి అనని ఆయన అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మి బాప్టిజం పొందినవారు రక్షించబడునని చెబుతున్న వాక్యాన్ని గుర్తు చేసుకుని ఈ యొక్క నపుంసకుడు ఒక వాళ్ళు వెళ్తున్న రథము చుట్టూ ఆ నీళ్లు కనిపించే ఒక కొలను కనిపించింది. అక్కడ ఉండే రథాన్ని ఆపించి, అయ్యా ఫిలిప్ గారు, అక్కడ నీళ్లు ఉన్నాయి, నాకు రక్షణ ఇవ్వండి, నాకు బాప్తిసం ఇవ్వండి, నేను రక్షించబడతాను, దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుణ్ణి నువ్వు చెప్పినటువంటి మాటలు నా హృదయంలోనికి చొచ్చుకుపోయాయి, నా హృదయము మారిపోయింది, నా అహంభావంలో నేను తీసివేసుకున్నాను, నా అతిక్రమాలను నేను తీసివేసుకున్నాను, నేను దేవుని బిడ్డగా ఉండాలని నేను ఆశపడుతున్నాను, కాబట్టి దేవుని బిడ్డగా నేను ఉండాలి అంటే యేసు నామములో నేను రక్షణ పొందాలి, కాబట్టి నాకు అదిగో నీళ్ళు అక్కడ ఉన్నాయి అని చెప్పినప్పుడు దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 37 చూద్దాం. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను. అతడు యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చెను. ఏం చెప్పాను, నేను యేసు క్రీస్తు ప్రభువు వారు దేవుని కుమారుడు అని నేను నమ్ముచున్నానయ్యా, నాకు బాప్తిసం ఇవ్వండి అని చెప్పేసి ప్రాధేయపడుతున్నాడు, వెనకబడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఎవరైనా రక్షణ పొందుకుంటే బలవంతాన్ని ఎవరికి బాప్తిసములు ఇవ్వకూడదు, వారే మార్మనసు పొందాలి. ఇష్టమైన నపుంసకుడు మార్పు చెందాడు, దేవుని సువార్తను విని మార్పు చెంది రక్షణ పొందుకున్నాడు, దేవునిని నమ్ముకున్నాడు, విశ్వసించాడు. తర్వాత ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తాం. 39 వచనంలో చదువు, మనం ముందుకు సాగుదాం. వారు నీళ్ళలో నుండి వెలికి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళిపోయెను. నపుంసకుడు ఎలా ఉన్నాడండి ఇప్పుడు? సంతోషం తన హృదయంలోనికి వచ్చింది, సమాధానం తన హృదయంలోనికి వచ్చింది, ప్రేమ తన హృదయంలోనికి వచ్చింది. ఇక దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారే అని దృఢముగా నమ్మి, ఎందుకు నమ్మాడు? నీ నా పాపములను కడగడానికి వచ్చిన దేవుడు, మనకు బదులుగా ఆయన మరణించిన దేవుడు అని విశ్వసించాడు కాబట్టి, ఆయనే దేవుని కుమారుడు అని నమ్ముకున్నాడు కాబట్టి ఆయనకి ఏం కలిగిందంటే రక్షణ కలిగింది. కాబట్టి మీ ఇంటికి కూడా రక్షణ కలగాలి అంటే మీరు ఆ స్వస్థతల మీద నమ్మకాలు పెట్టుకోబాకండి, వాక్యం మీద నమ్మకం పెట్టుకోండి. ఈయన స్వస్థతల మీద నమ్మకం పెట్టుకోలేదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, వాక్యం మీద నమ్మకం పెట్టుకున్నాడు, వాక్యం విన్నాడు, తన హృదయాన్ని మార్చుకొని రక్షణ పొందుకున్నాడు. అలాగే మనము కూడా వాక్యాన్ని అనుసరించి నడుచుకొని ముందుకు సాగుద్దాం. దేవుని ఆరాధించి ఆయన కృపలో ముందుకు సాగుద్దాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రములు. ఈ వాక్యము ప్రార్థన చేసుకుందామండి. వాక్యం కోసము ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రభువ, మీకు వందనాలు చేయించుకుంటున్నాను. అయా ఐథియోపియులైన కందాకే రాణి క్రింద ప్రభు తన కోశాధికారములో అధికారిగా ఉంటున్న నపుంసకులను గురించి ప్రభు ఏదైనా తెలుసుకోవడానికి సహాయం చేశారు. నాయన, 3 రకాల నపుంసకులు ఉన్నారని నీ ప్రసిద్ధ గ్రంథములో స్పష్టంగా తెలియపరిచారు. నాయన, మనుషుల ద్వారా చేయబడినవాడు, పుట్టుకతో నపుంసకుడిగా వచ్చినవాడు, అలాగే దేవుని కొరకు సిద్ధపడినటువంటి నపుంసకులు ఉన్నారని మీరు తెలియపరిచారు. ఇప్పుడు మనుషుల ద్వారా చేయబడిన నపుంసకుడికి ప్రభువ మారుమనసు ఇచ్చి రక్షణ ఇచ్చి కాపాడు. అలాగే మేము కూడా ప్రభువ ఆయన నీ నామను మహిమపరుచుకుంటూ ముందుకు సాగిపోయే భాగ్యమును మాకు అందరికీ దయచేయమని యేసయ్య పేరట ఈ వాక్యమును వినుచున్నటువంటి వారికి అందరికీ కూడా నీ దీవెనలు, నీ కృప, నీ కాపుదల దయచేయమని
యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దీవెన టీవీ కార్యక్రమాలను మరి చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరి ఒకసారి దేవుని పేరట నా హృదయపూర్వక వందనాలు. మరి ప్రార్థన అవసరతలు కావాలి అంటే మరి ఆ కింద వస్తున్నటువంటి మరి నెంబర్లకు ఫోన్ చేసి మీరు సంప్రదించాలని మీకు మనవి చేస్తున్నాను. ఫోన్ ద్వారా కూడా ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది. లేదా ప్రపంచ స్వస్థ ప్రార్థనా మందిరంలోకి వచ్చినట్లయితే అక్కడ మీ కొరకు ప్రార్థనలు చేయడానికి మరి సేవకులు సేవకురాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. అలాగే ఏటీబీటీ యూనివర్సిటీ బైబిల్ కాలేజీ మా ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది. దాంట్లో నేను ఇన్ఛార్జిగా ఉంటున్నాను. మరి ఎవరికైనా బీటీహెచ్ నుంచి డీడీ వరకు 73 కోర్సులు మా దగ్గర ఉన్నాయి. ఎవరైనా చేయాలని తలంపు వస్తే సంప్రదించవలసిందిగా మీకు మనవి చేస్తున్నా. నా నెంబర్ కింద వస్తుంది, టీవీ పై స్క్రోలింగ్ మీద వస్తుంది. కాబట్టి ఆ నెంబర్ను సంప్రదించి మమ్మల్ని మరి సంప్రదించాల్సిగా మీకు మనవి చేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను దీవించిన గాక. ఆమేన్.